హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక పునరుద్ధానపు దినం అండి. ఆదివారం లేవండి, 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 లేవండి. పడకలు విడిచిపెట్టారా? ప్రభువును వెతకడానికి, ఆయన ఆలయానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? కనీసం తక్కువ మందితోటైన ఆరాధనలు జరుపుకునే భాగ్యం దేవుడిచ్చాడు. అనేక స్థలాల్లో కొందరికి ఇంకా కట్టుబాట్లు ఉన్నాయేమో. మీ ఆలయాలు తెరవబడితే వెళ్ళండి, ప్రికాషన్స్ తీసుకొని మరీ వెళ్ళండి, ఒకరితో ఒకరు సహకరించండి. దేవుని సన్నిధిలో మనం ఏకంగా కూడినప్పుడు ఉన్నంత సంతోషం ఈ భూమిలో మరొక చోట లేనే లేదన్న సంగతిని గుర్తించండి. అంతేకాదు, మనం ఒక వ్యాయామ కేంద్రానికి వెళ్తే, ఫిట్నెస్ సెంటర్కి వెళ్తే ఫిట్గా తయారవుతామేమో, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తే బ్యూటిఫుల్గా తయారవుతామేమో, లేక ఒక మంచి డ్రెస్సింగ్ మోడల్స్ వేసుకుంటే ఒక డిఫరెంట్గా నువ్వు కనపడతావేమో. బట్ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వీ విల్ బి స్పిరిచువల్లీ బ్లెస్డ్. మనకు కావలసిన శారీర దృఢత్వము, మన ముఖాలలో దేవుని కళ, మన శరీరాలకు కావలసిన ఆరోగ్యము, అంతకంటే మించి మన ప్రవర్తన, మన లైఫ్ స్టైల్ క్రీస్తును చూపించేదిగా ఉంటుందండి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలాంటి ఫలం మనలో కనపడుతుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఉన్నంత సంతృప్తి కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వారికి కూడా ఉండదండి. ఐ డోంట్ నో హౌ మచ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నిజంగా దేవుని సన్నిధిని మీలో ఎంతమంది అనుభవించారో నాకు తెలియదు కానీ, దేవుడిచ్చిన భాగ్యాన్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటాం. మీరు మందిరాలకు వెళ్ళక ముందు ఇదిగో ఒక చిన్న అనుదిన ధ్యానం యథావిధిగా మీ దగ్గర తీసుకొస్తున్నాను. తలలు మంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ఆదివారం నీ సన్నిధిలో మేము కూడి వస్తుండగా మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటలు, ఆలయాలకు వెళ్ళినప్పుడు మేము అనుసరించవలసిన విధానాలు నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త అండి. ఉందా మీ దగ్గర? బైబిల్ తెచ్చుకున్నారా? బైబిల్ ఎక్కడో పడేశారా? తీయండి దయచేసి. ఆదివారం నాడు దుమ్ము దులిపినట్టు కొంతమంది ఆదివారమే బైబిల్ తీస్తారు. అలా కాదండి, ఇది ఆదివారం మాత్రమే వాడేది కాదు, ప్రతిరోజు మీ బైబిల్ మీరు చదవాలి. మేము చెప్తే మీరు వినేది ఒక వంతు, మీ అంతటి మీరు చదివి ధ్యానించేది మరో వంతు. లూకాసు వార్త 4:16 చదువుతున్నాను వినండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఆయనంటే యేసుప్రభు అని నిన్న కూడా చెప్పాను కదా. ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఆలయానికి వెళ్ళి వాడుక చొప్పుగా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వినేవాడు, చదివేవాడు. ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చొప్పున, ఇట్స్ హిస్ హ్యాబిట్. ఇది రెగ్యులర్. మనం ఏదో ఫంక్షన్స్కో, ఏదో ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకో, ఏదో ఒక స్పెషల్ మీటింగ్కో వెళ్ళటం కాదండి. క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళాలి. మన ప్రభు వాడుక చొప్పున తను ఎక్కడుంటే అక్కడున్న విశ్రాంతి దినమందు, విశ్రాంతి దినమందు, ప్రభువు దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఎప్పుడు వెళ్తున్నాడు? రోజు వెళ్తున్నాడు. అంటే క్రమం తప్పకుండా వెళ్తున్నాడు, లేక ప్రతి విశ్రాంతి దినాన్ని వెళ్తున్నాడు సమాజ మందిరంలో వారు కూడుకునేవారు. అప్పుడు ఆయన అక్కడ నిలబడ్డప్పుడు ఆ రోజు ఆయనకి బైబిల్ పఠనం ఇచ్చారు. ఈరోజు ఎలాగుందంటే, ఇవాళ మీరు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడాలి అంటే వస్తారు, మీ సాక్ష్యం ఇవ్వాలి అంటే మందిరానికి వెళ్తారు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన క్విజ్ పెడుతున్నాం రండి అంటే వస్తారు. మీరు ఇవాళ ప్రసంగం చేయాలి రండి అంటే ఓ వస్తారు. మీరు ఒక స్పెషల్ సాంగ్ పాడండి అంటే వస్తారు. మీరు క్వైర్లో ఉండాలంటే కూడా వస్తారు. ఏంటండి స్పెషల్ అకేషన్స్గా వెళ్ళేది దేవుని సన్నిధికి?
మనకి ఏదో అక్కడ ఒక మనం ఎక్స్పోజ్ అవ్వాలనా దేవుని సన్నిధికి వెళ్ళేది, ఆయన మహిమను మనం పొందాలనా. వాడుకు చెప్పని వెళ్ళాడు ఆ రోజు. ప్రతిరోజు ఎవరో చదువుతున్నారు. ఆ రోజు ఆయన నిలుచు చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇవ్వబడను. యెషయా గ్రంథము, అప్పుడు సంపూర్ణమైన బైబిల్ లేదు కదా, యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన తెరిచాడు. అలా తెరవగానే ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. కరెక్ట్గా బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నీతోటే మాట్లాడతాడని, నీ విషయమే మాట్లాడతాడని, నీ కొరకు కలిగి ఉన్న తలంపులు బయలుపరుస్తాడని, నీ సంగతే ఆయన తెలియజేస్తాడని మీరు నమ్మి బైబిల్ తెరిచి చదివితేనండి, థర్డ్ పర్సన్కి ఇచ్చినటువంటి సందేశం లాంటిది కాకుండా డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడతాడండి. యేసు ప్రభు ఇక్కడ ఆయన బైబిల్ తెరవగానే వేరే ఏదైనా వచనం మీద పడొచ్చు కదా ఆయన కన్నులు. కరెక్ట్గా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించబడ్డకై ఆయన నన్ను అభిషేకించను. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థమండి. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు యొక్క హితవస్త్రమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. అబ్బా, నీ వాక్యం దొరకగా నాకు సర్వ సంపదలు దొరికినంత సంతోషంగా ఉందన్నాడు అండి దావీదు. ఒక్కటే, నేను ఎక్కువగా ఈ విషయాన్ని వివరిస్తలేదు, మీరు ధ్యానించండి. మనం దేవుని మందిరాలకు వెళ్ళడానికి నీకు బైబిల్ రీడింగ్ ఉంది రా అని చెప్పినందుకు కాదు, మనం వాడుకు చెప్పన క్రమం చెప్పన క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుకుంటున్నప్పుడు, ఆయనలో ఆనందిస్తున్నప్పుడు దేవుడు మనల్ని అభిషేకించడం జరుగుతుందండి. ఒక స్పెషల్ డ్యూటీ కోసం దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, కానీ అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. ఆదివారము అనగానే అది ప్రభువు దినము అన్నది మీకు గుర్తుంటుందా? అసలే ప్రభువు దినము రోజు ప్రభువుని కనపరచాలి. ఆ రోజే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆ రోజే ప్రయాణాలు పెట్టుకుంటారు, ఆ రోజే ఇంటి పనులు పెట్టుకుంటారు, వంట పనులు పెట్టుకుంటారు, స్నేహితులు బంధువులకి అపాయింట్మెంట్స్ ఇస్తారు. అయ్యో, నీకోసం ఎదురు చూస్తున్న ప్రభువుకి మొండి చేయి చూపిస్తావా? నిన్ను కౌగిలించుకోవాలని, ముద్దాడాలని, నీ కొరకు తనుగొన్న కలిగి ఉన్న ప్రణాళికలన్నీ చెప్పాలని, ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు దేవుడు అభిలాష పడుతున్నాడండి. ఆయన నాతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాడు. ఇది నువ్వు గుర్తించిన రోజు ధన్యుడు అండి. ఆదాము అవ్వల్ని అందుకే దేవుడు సృష్టించాడు, మానవుల్ని అందుకే దేవుడు సృష్టించాడు. ఆయన మాట వినడానికి జంతువులు ఉన్నాయండి చాలు, ఆయన పనులు చేసి పెడతానికి ఎవడన్నా చేస్తాయి, చేపలు, కోళ్ళు, గాడిదలు, ఎద్దులు, అవన్నీ ఆయన మాట వింటూనే ఉండే, సకల సృష్టి ఆయన మాటకు లోబడుతూనే ఉంది. మహానుభూలమైన మనమే, మనల్ని వెతుకుచున్న ప్రభువుని వెతకకుండా మనం ఏదో వెతుక్కుంటున్నాం. ఆ రోజులు కష్టపడి పనిచే 7వ రోజు నా సన్నిధిలో గడపమన్నాడు ప్రభు. ఈరోజు నుంచైనా ప్రతి ఆదివారం ప్రభు దినంగా మీరు ఘనపరిస్తే ప్రభువు సన్నిధికి వెళ్ళండి. వెళ్ళగలిగిన వారందరూ వెళ్ళండి, వెళ్ళలేకపోతే కనీసం మీ గృహంలోనైనా లైవ్లో కూర్చున్నప్పుడు ఒక కుటుంబ ఆరాధనలో కూర్చున్నట్లుగా సిద్ధపడి బైబిల్ పట్టుకోండి. కుటుంబం కుటుంబంగా మందిరంగా కూర్చుంటే ప్రభు యొక్క సన్నిధిని మన గృహాల్లో మనం అనుభవించవచ్చు. పాత నిబంధనలో యెరూషలేములో మాత్రమే దేవాలయం ఉంది, ఎవరు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంకు మధ్యలో ఉన్నటువంటి తెర పైనుండి కిందకు చెరిగిపోయింది. ఇప్పుడు మనందరం ఆయన కృపాసన దగ్గరికి వెళ్ళవచ్చు. యేసుక్రీస్తు శరీర రహదారిగా ఉన్న దినములలో ఆయన గలలీలో ఉంటే, నజరేతులో లేడు, నజరేతులో ఉంటే యెరూషలేములో లేడు. కానీ ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నాడు. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభు మనల్ని ఎక్కడ ఉంటే అక్కడ దర్శించాలని, అభిషేకించాలని, దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు.
ప్రతిరోజు ప్రార్థించటం ఎంత అవసరమో. నాకంటూ దేవుడు ఏ భాగాన్ని ఆయన వాక్యంలో నుండి ఇస్తున్నాడు, నాకేం దొరుకుతుంది, పరిశుద్ధ గ్రంథములో నుండి ఏం దొరుకుతుంది నాకని ఎప్పుడైనా వెతికారండి? అయ్యో, లోకంలో వెతుకుతూ ఉంటారు, నెట్లో వెతుకుతూ ఉంటారు, జాబ్ అపాయింట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతుంటారు, ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతుంటారు. అరే, నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించగలిగిన నీ యొక్క కొరతలన్నీ తీర్చగలిగిన దేవుని సన్నిధిని వెతకవా? ఆయన గ్రంథములు, వాగ్దానాలు ఎంత ప్రశస్తమైనవో తెలుసా? ఎంత నేరుగా మనతో మాట్లాడతావో తెలుసా? 50 సంవత్సరాల నుంచి నేను ఆయన సేవలో ఉన్నానంటే, పలు విధములైన సేవలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నానంటే, ఎప్పటికప్పుడు దేవుడిచ్చిన మాటలు పట్టుకొని, నాకు దొరికింది, పేదల మధ్య సేవ చేయమన్నాడు, కొండ జాతుల వారి మధ్య సేవ చేయమన్నారు, రేడియో సేవ ప్రారంభించమన్నాడు, భూలోకం అంతటికీ నీవు సాక్షిగా ఉండాలి, టీవీ పరిచర్య చేయమన్నాడు, ఈరోజు సోషల్ మీడియా ద్వారా దేవుడు సేవ ఇచ్చాడన్నప్పుడు నాకు ఆధారం ఏంటంటే, మనుషులెవరు నన్ను ప్రేరేపించలేదు, మనుషులెవరు నాకు చెప్పలేదు, నా దేవుని వాక్యం చదువుతుండగా, ఇది నీ చిత్తమా, ఇది నాకు శక్తి చాలదు, నాకు సామర్థ్యం చాలదు అని ప్రతిసారి ఒక సేవను దేవుడు అప్పగించినప్పుడు, ఒక ప్రయాణాన్ని దేవుడు ముందు పెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో పెట్టి ఆయన వాక్యాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు, వాగ్దానాల మీదే నడుచుకుంటూ వెళ్తున్నాను. మీ జీవితంలో ఒక్క వాగ్దానం అన్నా సంపాదించుకున్నారా? మీ గుండెకు మేలు కలిగిన, మీ బ్రతుకు మార్గదర్శకంగా ఉన్న ఒక్క దేవుని వాగ్దానం ఉన్నదా? ప్రభు వాడుకు చెప్పిన మామూలుగా వెళ్ళడంతే, యెషయా గ్రంథం ఇచ్చారు, తెరిచాడు కరెక్ట్గా, ఆయన గురించి ఆయన చెప్తున్నట్టుగా, ఆయన ఎందు నిమిత్తమై లోకంలోనికి వచ్చాడన్న సంగతిని అక్షరాలు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడం, ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగులని ప్రకటించటకు, నలిగిన వారిని విడిపించటకు, ప్రభు హితవసరమును ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాను అని వ్రాయబడిన చోటు ఆయనకి దొరికాను. చూడండి, ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి కిచ్చి కూర్చుండను, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరుదన్నది వారితో చెప్పెను. ఈ లేఖనము ఈ రోజున మీ వినికిడిలో నెరవేరినదని చెప్పెను. దేవుని వాక్యము నిరంతరము నిలుచునండి. ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆకాశము భూమి గతించడు కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. ఇట్ ఈస్ సో ఫ్రెష్. యెషయా గ్రంథములో 61వ అధ్యాయంలో రాయబడిన ఆ భాగము ప్రభు చదివినప్పుడు ఆయనకు అనునయించబడినట్లుగా, ఈరోజు ఈ పరిశుద్ధ లేఖనాలలో పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో రాయబడిన ప్రతి మాట కూడా ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రతి వ్యక్తికి అవసరమైన సంగతులను బయలుపరచగలదు, బలపరచగలదు, నడిపించగలదు. వాక్యాన్ని వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద పఠించండి, ధ్యానించండి, హృదయానికి అనునయించుకోండి, ఆధ్యాత్మికమైన బలం పుంజుకుంటారు. ఈరోజు మీరు ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ మీరున్న దేశాలలో, మీరున్న ప్రాంతాలలో ఆలయాలు తెరవడకపోతే, మధ్యాహ్నం లేక ఉదయకాలం 11 గంటల నుంచి 1 గంట వరకు కల్వరీ చర్చ్ చెన్నై నుండి ఇచ్చే లైవ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వండి. మరోసారి చెప్తున్నాను, ఈవెన్ కల్వరీ చర్చ్ మెంబర్స్ అందరికీ అవకాశం లేదు కనుక, మీరు కుటుంబాలు కుటుంబాలుగా మీ గృహాల్లో చేరి, మందిరంలో కూర్చున్నట్టు మీ గృహంలో కూర్చోండి. దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. దయచేసి తలవంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆలయాలు మూయబడి ఎంతో కాలం మేము ఆనందాన్ని, అనుభవాన్ని పొందలేని పరిస్థితుల్లో మరొకసారి మాకు అవకాశము దొరికితే, నీ మందిరమును నిర్లక్ష్య పెట్టకుండా నీ ఆలయములో చేరుటకు సహాయం చేయి. పరిస్థితులు ఎట్లున్నప్పటికీ నీవు మాతో ఉంటావన్న విశ్వాసంతో సోషల్ మీడియా ద్వారా ఆరాధనలో లోకములో ఉన్న వారందరూ ఏకీభవించి ప్రార్థించుటకు
కనీసం తెలుగు వారందరికీ దీవెనకరంగా ఉండటకు ఈ ఆనుదిన ధ్యానాన్ని లైవ్ ప్రోగ్రామ్స్ను ఇస్తూ ఉండగా, మా గృహాలను మందిరాలుగా చేసుకున్నట్టుకు, మా హృదయాలను దేవాలయములుగా మార్చుకున్నట్టుకు, ఈరోజంతా నీ ప్రేమను ప్రకటించేవారిగా, నీతో సమయాన్ని గడిపేవారిగా, నీ వాగ్దానాలు పొంది వాటి అందు పరవశించేవారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీభించిన మీకు అందరికీ తోడయుండును గాక. ఆమేన్. 11 to 1 అండి కల్వరీ చర్చ్ చెన్నై ఆరాధనలో మీరు లైవ్లో పాల్గొనండి. ఒకవేళ ఆ సమయంలో మీ మందిరాలు ఉంటే వెళ్ళండి, ఆ తర్వాత మీరు వీక్షించవచ్చు. మధ్యాహ్నం హెచ్చరిక 3 గంటలకు యాజ్ యూజువల్గా ఉంటుంది. అలాగే ఈరోజు రాత్రి 9 o'clock లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకోవచ్చు. మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 9540417 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ను వాట్సాప్ చేయండి. రోజు చెప్తూనే ఉన్నాను, మీరు ఎంతవరకు ఒకసారి కూడా చేయకపోతే ఈరోజు తప్పకుండా చేయండి. మొదటిసారి చేసేవారు మీ పిక్చర్ను కూడా యాడ్ చేయండి. మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. రెగ్యులర్గా ఎంతమంది చూస్తున్నారో మీకు గ్రహించి మరింత భారంతో ప్రార్థించడానికి, పరిచర్యను కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రతిసారి మీరు డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినప్పుడు లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి, అలాగే 11 to 1 ఆరాధనలోను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండి కాక.